आंध्र ओरिस्सा विवादास्पद ग्रामालपै पार्वतीपुरम ఐటిడిఏ పీఓ కూర్మనాథ్ను లోక్సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు బిశెట్టి బాబ్జీ ప్రజా సంఘాలు కలిసి చర్చించారు. ముందుగా కూర్మనాథ్ను సత్కరించారు. అనంతరం బిశెట్టి బాబ్జీ మాట్లాడుతూ ఆగస్టు 5వ తేదీన తమ పార్టీ నాయకులు వివిధ ప్రజల సంఘాల ప్రతినిధులతో కలిసి కోడియా వివాదాస్పద గ్రామాలను పర్యటించి వాస్తవాలు వెలుగులోకి తెచ్చామని ఎమ్మెల్యే రాజన్న దొరతో సమావేశమైన తరువాత అఖిలపక్ష రాజకీయ పార్టీలతో జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ జిల్లా కలెక్టర్ సూర్యకుమారిని కలిసి వివరాలు అందజేశామని అన్నారు. అన్ని గ్రామాల్లోని గిరిజనులకి ఆధార్ అనుసంధానం చేసే పనిలో పడ్డారని ఆనందం వ్యక్తం చేశారు. తెలియజేశారులోని 22 గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మేము అఖిలపక్షంగా ఏర్పాటు చేసి విజయనగరం జిల్లా ఎస్పీ గారికి విజయనగరం జిల్లా కలెక్టర్ గారిని కలిసి కొటియాలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో పట్టించుకోవాలి లేకపోతే ఒరిస్సా వాళ్ళు ఆ గ్రామాలన్నీ కూడా కబ్జా చేసే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పిన తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. ఈ జరుగుతున్న పరిణామాలన్నీ తెలుసుకొని మళ్ళా భవిష్యత్తులో జరగాల్సిన పనులపైన చర్చించడం కోసం ఈరోజు మన పార్వతీపురం ఐటీడీఏ పిఓ రోనాంకి కూర్మనాథ్ గారిని కలిసి వాస్తవాలన్నీ చర్చించడానికి ఈరోజు రావడం జరిగింది. మరి ఈరోజు మేము కోరుతున్నది ఒక్కటే, ఈ దేశంలో కీలకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. అది కొటియా చుట్టూ మన భూభాగం, అనేకమైన మైన్స్ ఉన్నాయి, అనేక రకాల కొండలు ఉన్నాయి, ఆ కొండల్లోని మినరల్స్ ఉన్నాయి. వీటిని కాపాడుకోవాలి, ఆ గిరిజనులను మనం కాపాడుకోవాలి. కాబట్టి లోక్సత్తా పార్టీతో పాటు ఈరోజు ప్రజా సంఘాల నేతలంతా కలిపి పీఓ గారిని కలిసాం. భవిష్యత్తులో చేయాల్సినటువంటి చర్చ ఏంటి, ఎలాగ ఏ రకంగా కాపాడుకోవాలన్న దానిపైన సమావేశమే చాలా సంతృప్తికరంగా పీఓ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా చాలా అద్భుతం, చాలా సాహసోపేతంగా పనిచేస్తున్నారు. వారిని సందర్భంగా అభినందించాం. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, పీఓ గారు మళ్ళా ఒక స్థాప చర్చ చేసి జిల్లా యంత్రాంగాన్ని కొటియా పరిధిలోని 22 గ్రామాలకి పంపించి ఆ గిరిజనులకు అండగా ఉండాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర